రేపో మాపో లిస్ట్ వస్తుందని అనుకుంటే అసలు పోటీలేనే ఉండట్లేదు అనే సంచలన ప్రకటన వచ్చింది తెలంగాణ టీడీపీ నుంచి. ఇక బరిలోకి దిగేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లకు అస్త్ర సన్యాసం చేయండి అంటూ అధినేత నుంచి ఆదేశాలు రావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పసుపు కోటలో కొత్త కోట్లాట మొదలైంది. ఎన్నికల వేళ టీటీడీపీ సంచలన నిర్ణయం. తెలంగాణలో పోటీ వద్దంటూ టీడీపీ అధిష్టానం నిర్ణయం. కాంగ్రెస్ కు ఓటు వేయాలని లోకేష్ చెప్పారన్న కాసాని. బరిలో దిగాల్సిందే అంటున్న టీటీడీపీ నేతలు. సంకట స్థితిలో టీటీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్. అది కాకుండా కాంగ్రెస్ కూడా ఏమని చెప్తున్నారు, అది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నారు. తెలుగుదేశం ఇక్కడ ఉండగా, తెలుగుదేశం క్యాండిడేట్ ఉండగా, తెలుగుదేశం క్యాండిడేట్ ఒక రూపాయి కూడా మనం ఇస్తలేము, మనం సొంతంగా పెట్టుకొని నిలబడతాం అన్నప్పుడు మనకేం బాధనో మనం చెప్పాలి. రేపో మాపో అభ్యర్థుల లిస్ట్ వస్తుంది అనుకున్న సమయంలో టీటీడీపీ చీఫ్ కాసాని నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలేవి. ప్రస్తుతం తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలు సమరోత్సాహంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. కొన్నాళ్ల కిందట ఖమ్మం, హైదరాబాద్ సభలతో తెలంగాణ టీడీపీలోనూ కొత్త ఆశలు రేకెత్తాయి. దాంతో ఈసారి ఎన్నికల్లో బరిలో దిగేందుకు తెలంగాణ టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో పోటీ వద్దంటూ టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది. జనరల్ ఎలక్షన్లో పోటీ చేయకుంటే 45 ఏళ్ల నుంచి పనిచేస్తున్న క్యాడర్ అంతా నిరాశకు గురవుతుంది. మూడవది, ఏ కారణాల చోత పోటీ వద్దంటున్నారో రాష్ట్ర అధ్యక్షునికి వాళ్ళు సూచనలు ఇస్తే క్రమశిక్షణ ప్రకారం ఆయన చెప్పింది మాత్రం చెప్పగలిగిండు. కారణాలు మాత్రం జాతీయ నాయకత్వం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని తెలంగాణ టీడీపీ నేతలు ససేమీరా అంటున్నారు. ఈసారి ఎన్నికల బరిలో దిగాల్సిందే అంటూ తేల్చి చెబుతున్నారు. దాంతో కాసాని జ్ఞానేశ్వర్ పరిస్థితి ఇరకాటంలో పడింది. అటు పార్టీ హైకమాండ్ ఆదేశాల్ని దాటి వెళ్లలేక, ఇటు పార్టీ నేతల్ని బుజ్జగించలేక భావోద్వేగాలకు లోనయ్యారు. కాసాని నేతలతో నిర్వహించిన సమావేశం తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. తెలంగాణలో పోటీ చేయాల్సిందే అంటూ నేతలు పట్టుబట్టారు. టీటీడీపీ నేతలతో పాటు అధ్యక్షుడి కాసాని కూడా అదే వెర్షన్ వినిపించారు. పార్టీ నిర్ణయం తీసుకోకపోతే నామినేషన్లు వేయడానికి సిద్ధంగా ఉండాలని కాసాని సూచించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ టీడీపీ పరిస్థితి మాత్రం ఇంకా ఎటూ తేలట్లేదనే చెప్పాలి. గతంలో అన్ని సీట్లలో బరిలోకి దిగుతామని, మరోసారేమో 89 స్థానాల్లో పోటీ చేస్తామని, ఇంకోసారేమో అసలు పోటీ చేయట్లేదని ఇలా రోజుకో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికి కూడా తెలంగాణలో పోటీ చేయడం లేదని టీడీపీ ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటించలేదు. పేపర్లలో వచ్చిందని, లోకేష్ చెప్పారని ఇలా సాగిపోతోంది. పోటీకి సంబంధించి ఇప్పటికే రాజమండ్రి జైల్లో చంద్రబాబుని కలిసి వచ్చారు కాసాని. బయటకు వచ్చాక కూడా బరిలో ఉంటామనే చెప్పుకొచ్చారు. 24 గంటలు గడవకముందే మళ్లీ లోకేష్ చెప్పారంటూ మీడియా ముందు ప్రకటించేశారు. అధిష్టానాన్ని ఒప్పిస్తామంటూ తిరిగి భరోసా కల్పించారు. మరి కన్ఫ్యూజన్లో ఉన్న తెలుగు తమ్ముళ్ళకి ఓ క్లారిటీ వస్తుందా? తెలంగాణలో పసుపు పార్టీ బరిలోకి దిగుతుందా అన్నది తేలాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.